అందరికీ హాయ్ అండి. మన మిద్దె తోటలోని బీరకాయలతో ఈరోజు బీరకాయ పెసరపప్పు ఆ తొక్కలతో పచ్చడి చేసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కొద్దిగా పుదీనా వేసుకొని తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని స్టవ్ను సిమ్లో పెట్టుకొని చక్కగా వేయించుకోవాలండి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయలు చూసారా, బీరకాయలు ఎంత లేతగా ఉన్నాయోనండి. తగినంత పసుపు ఉప్పు వేసుకొని చక్కగా కలిపేసుకొని మళ్ళీ స్టవ్ని సిమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకొని కొంచెం సేపు మగ్గించుకోవాలి. ఆషాఢ మాసం కదండి, అందరు గోరింటాకు పెట్టుకున్నారా? నేను పెట్టుకున్నానండి. తర్వాత ఉడకబెట్టుకున్న పెసరపప్పు అది కూడా వేసుకొని చక్కగా బాగా కలిపేసుకోవాలండి. రెండు కలిపి చక్కగా మగ్గిపోయినండి. ఇప్పుడు తగినంత కారం వేసుకోవాలి. ఆషాఢం శ్రావణంలోనే కాకుండా అప్పుడప్పుడు కూడా గోరింటాకు పెట్టుకుంటూ ఉండాలండి. గోళ్ళ ఆరోగ్యానికి గోరింటాకు చాలా బాగా పనిచేస్తుంది. కూర అయిపోయిందండి, కొద్దిగా కొత్తిమీర వేసుకొని దించేసుకోవటం అంతేనండి. బీరకాయ పెసరపప్పు కూర రెడీ అయిపోయింది. ఇప్పుడు బీరకాయ తొక్కలతో పచ్చడి చేసుకుందాము. ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని తగినంత నూనె పోసుకొని బీరకాయ తొక్కలు, పచ్చిమిరపకాయలు తగినన్ని వేసుకొని చక్కగా వేయించుకోవాలండి. వేగిపోయినవి వీటిని తీసుకొని పక్కన పెట్టేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న 3 టమాటాలండి, నేను 3 టమాటాలు కట్ చేసుకున్నాను. ఆ 3 టమాటాలు వేసుకొని కొంచెం చింతపండు వేసుకొని స్టవ్ను సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని చక్కగా టమాటాలు మెత్తగా ఉడికేరాక మగ్గించుకోవాలి. టమాటా ముక్కలు కూడా మగ్గిపోయినాయి. ఇప్పుడు మిక్సీ జార్లో బీరకాయలు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ తగినంత ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. తర్వాత మనం ఉడకబెట్టుకున్న టమాటాలు కూడా వేసుకొని మిక్సీ పట్టుకుంటే అంతేనండి, టమాటా బీరకాయ తొక్కల పచ్చడి రెడీ అయిపోయింది. ఈరోజు మా లంచ్లోకి బీరకాయ పెసరపప్పు, బీరకాయ తొక్కలతో పచ్చడి రెడీ అయిపోయిందండి. వాటిలో నంచుకోవడానికి మన సమ్మర్లో పెట్టుకున్న వడియాలు ఉన్నాయి కదండి, అవి కూడా వేయించుకున్నాము. ఇదేనండి మా లంచ్. మీరు ఈరోజు లంచ్లోకి ఏం చేసుకున్నారు నాకు కామెంట్స్లో చెప్పండి. ఇవన్నీ కాకుండా మా అమ్మాయి చిక్కుడుగా ఇగురు కూడా తీసుకొచ్చిందండి. 3 కూరలు, పెరుగన్నం నంచుకోవడానికి మామిడికాయ కూడా కోసుకొని రెడీగా పెట్టుకున్నానండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.